చిన్న సగ్గు బియ్యం సేమియాల పాయసానికి కావాల్సిన సామాన్లు అండి. చిన్న సగ్గు బియ్యం నీటిలో నానబెట్టాను, ఇవి తొందరగానే నానిపోతాయి. ఒక అరకప్పు తీసుకున్నాను. ఒక ఫుల్ కప్ సేమియాలు, పాలు ఇవి కాచి చల్లార్చిన పాలు అండి, మన పచ్చిపాలు కూడా పోసుకోవచ్చు. ఇవి ఫుల్ క్రీమ్ పాలు. తీపి బట్టి షుగరు, జీడిపప్పు, కిస్మిస్, ఎలైచి, నెయ్యి కొంచెం. ఈ నెయ్యి ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ సేమియాలు వేపడానికండి. ఎంతో పట్టదు, ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి కావాలంతే మనకి. రెండు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుంటాను. జీడిపప్పు, కిస్మిస్ వేపిన తర్వాత మిగిలిన నెయ్యిలో సేమియాలు కూడా వేపేస్తాను. జీడిపప్పు వేపుదామండి. నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసేసుకుందామండి. కిస్మిస్ తొందరగానే వేగిపోతాయి. జీడిపప్పు తీసేద్దాం. కిస్మిస్ కూడా వేగిపోయండి. దీంతో పాటు కిస్మిస్ తీసేసి ఇదే నెయ్యిలో సేమియాలు కూడా వేపేస్తాను. ఈ మరీ ఎక్కువ కలర్ అక్కర్లొద్దండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్రై చేసిన రోస్టెడ్ వస్తున్నాయి కదా, ఇది బ్యాంబినో సేమియాలు ఇప్పుడు చాలా సన్నగా వస్తున్నాయి. ఒకప్పుడు వైట్ కలర్లో కొంచెం లావుగా వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన సేమియాలు. ఇవి రోస్టెడే, జస్ట్ మళ్ళీ మనం ఏ వేపక్కలేదు. ఈ వేడి నెయ్యిలో వేపడానికే ఇది చాలండి. పక్కన పెట్టేస్తాను. ఈ వరి అంత ఫ్రై అయిపోకలేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ రోస్టెడ్. పాయసం చేయడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. మీరు ఫుల్ పాల్లో కూడా సేమియా పాయసం చేయొచ్చు. దాన్ని నేను జస్ట్ కొంచెం ఒక అరగ్లాసు నీళ్లు పోస్తున్నాను. జస్ట్ సేమియాలు వేడి లైట్గా ఉడకడానికి. ఇవి తొందరగానే ఉడుకుతాయండి, ఎందుకంటే చాలా సన్నగా ఉన్నాయి. తర్వాత పాలు పోస్తాను. నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఈ సేమియాలు వేసేస్తాను. నీళ్లు బాయిల్ అయిపోయండి, నెయ్యిలో వేపిన సేమియాలు ఈ వాటర్లో వేసేద్దాం. ఎందుకంటే అది ఫుల్ క్రీమ్ పాలు. ఫుల్ క్రీమ్ పాలు అయినా బాగుంటుంది, లేకపోతే మామూలు పాలు అయినా కూడా బాగుంటుందండి. ఇవ్వండి సగం ఉడికిపోయే సేమియాలు. ఇప్పుడు మనం సగ్గు బియ్యం కూడా వేసేసుకుందాం. ఈ బాగా చిన్న సగ్గు బియ్యం అండి, తొందరగానే ఉడికిపోతాయి. అందులోనూ కొంచెం నేను ఒక 10 నిమిషాల ముందు నీటిలో నానబెట్టాను. ఇవ్వండి సగ్గు బియ్యం కూడా బాయిల్ అయిపోయి ఇప్పుడు ఫుల్ పాలు పోసేస్తున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి నీగడ కూడా వేసేసాను. పర్వాలేదు, పాలు చక్కగా ఇందులో పాయసంలో చాలా కరిగిపోయి బాగుంటుంది. మీరు ఎంత సేమియాలు సగ్గు బియ్యం తీస్తున్నారో అన్ని దానికి తగ్గట్టుగా పాలు చూసి వేసుకోండి. ఇవి సగ్గు బియ్యం వల్ల చక్కగా సలవ చేస్తుంది. ఎక్కువ మా సైడ్ లూజ్ మోషన్స్ ఎప్పుడన్నా అయితే సగ్గు బియ్యం పాయసం ఎక్కువ ఇస్తారు చేసి, అది చాలా బాగా పనిచేస్తుందండి ఔషధం కింద. ఇప్పుడు నీళ్లు మనం ఎక్కువ వేయలేదండి, జస్ట్ కొంచెం బాయిల్ అవ్వడానికి వేసాను. ఇప్పుడు ఈ పాలతో నాకు ఎంతవరకు పలచగా కావాలి అంతవరకు ఇదే పాలతో నేను ఉడకబెడతానండి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయే ఇంకా జస్ట్ ఒక 2 పొంగులు వస్తే మన పాయసం రెడీ అయిపోద్ది. అండి 2-3 బాయిల్ వచ్చేసాయి. మంచి సగ్గు బియ్యం కూడా ఉడికిపోయినట్టు కనబడుతున్నాయి. ఉడికిపోయి ఎందుకంటే చాలా చిన్నవి కదా, తొందరగా ఉడికిపోతాయి. ఇందులో ఒక 6 స్పూన్స్ షుగర్ వేస్తానండి, కరెక్ట్ గా సరిపోద్ది. మీ తీపిని బట్టి వేసుకోండి. నీ రెడీగా ఉంటే 5-10 నిమిషాల్లో మనకి పాయసం రెడీ అయిపోద్ది. ఆల్మోస్ట్ అన్ని మన ఇంట్లోనే ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు చక్కగా చేసుకుని తాగొచ్చు. రోజుకో గ్లాసు సేమియా కాకపోయినా ఒక సగ్గు బియ్యం ఉన్నా సగ్గు బియ్యం పాయసం కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా మనకి టిఫిన్ లేకపోతే చక్కగా చిన్న సగ్గు బియ్యం పాయసం చాలా బాగుంటుంది చేసుకుని తాగుతుండే. ఒక గ్లాసు చాలాసేపు ఆకలి కూడా వేయదు. చలవక చలవకరాను షుగర్ కరిగిపోతుందండి. ఇందులోనే ఎలైచి పౌడర్ నేను దంచి పెట్టున్నాను. ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఒక్క పొంగు వచ్చాక నేను ఆపేస్తాను. చల్లారాక మళ్ళీ కొంచెం గట్టి పడిపోద్ది. అయిపోయిందండి మన పాయసం, మన నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్. డెకరేషన్కి వచ్చుతాను, స్టవ్ ఆపేస్తున్నానండి. పాయసం రెడీ అండి. 10 నిమిషాల్లో అయిపోయిందండి మన పాయసం. ఎలా ఉందంటే చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకుని తాగండి పిల్లలకు మీరును పెద్దవాళ్ళందరికీ. ఇది షుగర్ కాకుండా బెల్లంతో కూడా బాగుంటుందండి పాయసం. ఇందులో నేను ఎక్కువ బెల్లం కూడా వేసి చేస్తాను.
బెల్లం తో కూడా పాయసం చాలా బాగుంటది సగ్గు బియ్యం సేమియా బెల్లం తో ఈసారి కూడా మళ్ళీ బెల్లం తో చేసి చూపిస్తానండి తర్వాత ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాతవారు ఏమన్నా చూసి చూసి చూస్తున్నారు గాని లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏం డబ్బులు ఏం అవ్వవు మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి నా రెండు ఛానళ్ళకి కేజే దేవి షార్ట్స్ ఛానల్ ప్లస్ కేజే దేవి కుకింగ్ ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి థాంక్యూ వెరీ మచ్ అండి